హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు నేషనల్ టిప్స్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు రబ్బర్ బ్యాండ్స్ మేకింగ్ అన్నమాట. ఇంట్లోనే ఈజీగా 5 మినిట్స్లో మనం రబ్బర్ బ్యాండ్స్ తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికే క్లాత్స్ ఉంటాయి కదా, మిగిలిపోయినవి చిన్న చిన్న క్లాత్స్, అవి వేస్ట్ కాకుండా మంచి కలర్ఫుల్గా రబ్బర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఒక క్లాత్ని తీసుకున్నా నేను, ఆల్రెడీ కట్ చేసిన దీన్ని. దీని వెడల్పు 3.5 ఇంచెస్ తీసుకున్నా. పొడవేమో 19 ఇంచెస్ వరకు తీసుకున్నా. దీన్ని ఇప్పుడు మనం సగానికి ఫోల్డ్ చేయాలి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసి లైన్ మొత్తం ఒక స్టిచ్ వేసుకొని రావాలన్నమాట. నేను స్టిచ్ వేసుకొని వస్తా. ఇది ఒక సన్నటి ఎలాస్టిక్ అన్నమాట, ఇది రబ్బర్ బ్యాండ్స్ కోసం తీసుకొచ్చిన. ఇది మీటర్ 5 రూపీసే. దీన్ని 7 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నా. నేను 2 పీసెస్ కట్ చేస్తున్నా. దీన్ని పక్కకు పెట్టేద్దాం. నేను మిషన్ మీద దీన్ని స్టిచ్ చేసుకొని వచ్చిన ఒక సైడ్. ఈ స్టిచ్ చేసుకున్న క్లాత్ని మనం ఉల్టా దిక్కుకోవాలన్నమాట. ఇట్లా ఫినిష్ పెట్టుకొని దాన్ని లోపలికి అనుకుంటూ ఉల్టా తీయాలి. ఈజీగానే వచ్చేస్తుంది ఇది. దాన్ని ఇట్లా కింది వైపు నుంచి ఇట్లా లాగితే మొత్తం ఉల్టా వచ్చేస్తుంది. దీన్ని ఇట్లా కరెక్ట్ చేస్తున్నా నేను, ముడతలు ఉండకుండా. దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఎలాస్టిక్ని కూడా ఎక్కించుకోవాలి. ఎలాస్టిక్ని ఇట్లా ఎక్కించుకోవాలి మొత్తం. కార్నర్స్ ముడి వేసుకోవాలి. కొంచెం గట్టిగా ముడేసుకోవాలి, ఊడిపోకుండా ఉంటుంది కదా. మనం ఇందాక ముడి వేసుకున్నాం కదా, దాన్ని లోపలికి నెట్టాలన్నమాట. ఒకవైపు లోపలికి అనేసేయాలి దాన్ని. ఇప్పుడు మనం ముడి వేసుకున్న దాన్ని లోపలికి టక్ చేసుకోవాలి నీట్గా. ఒక సైడ్ కార్నర్ని లోపలికి ఇట్లా నీట్గా టక్ చేసుకోవాలి. మిగతా దాన్ని దానిలో ఈ కార్నర్స్ దగ్గర మంచిగా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దారం తీసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ కొంచెం వరకు స్టిక్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం ఇది మిషన్ మీద కుట్టలేము కదా. చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లోనే మనకి రబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి కూడా వేస్తాం. నా దగ్గర కొంచెమే క్లాత్ ఉందన్నమాట, దీన్ని మధ్యలోకి ఇట్లా జాయింట్ చేసేసి సేమ్ ఫస్ట్ ఎట్లా చూపించినో అట్లనే ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నా నేను. దీన్ని లోపలికి ఫోల్డ్ చేద్దాం. ఇది మొత్తం ఉల్టా వచ్చేసింది. ఇప్పుడు దీనికి కూడా మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. ముడి వేసుకుందాం. చూస్తున్నారు కదా షేప్ వచ్చేసింది రబ్బర్ బ్యాండ్ది. ఈ ముడిని మనం లోపలికి టక్ చేసేద్దాం. ఇప్పుడు కనిపిస్తున్న క్లాత్ని కూడా లోపలికి అనాలి, కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. దీన్ని మనం ఇప్పుడు సూదితో స్టిచ్ చేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా మనం ఒక 5 మినిట్స్ కూడా పట్టదు దీనికి. నేను వీడియో తీస్తున్నా కాబట్టి మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి మెల్లగా చూపించిన. ఇట్లానే మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకుందాం. ఎలాస్టిక్కి తగలకుండా స్టిచ్ వేయండి. ఇంకా డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ మేకింగ్ కూడా నేను ముందు వీడియోలో చూపిస్తా.
దారం ఇక్కడ చిక్కు పడిపోయింది, అందుకే నేను ఇక్కడ ముడేసేస్తున్నా. అంతే, చాలా సింపుల్గా ఇంట్లోనే మనం రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ కూడా 5 రూపీసే మీటర్. ఇంతకుముందు చేసుకున్న రబ్బర్ బ్యాండ్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ నా దగ్గర ఉండే క్లాత్స్తో తీసినా నేను. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ఈ రబ్బర్ బ్యాండ్స్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.